మెగా ఫిల్మ్ టీజర్ లాంచ్ ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికి ముందుగా వెల్కమ్. అండ్ మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. యాజ్ యూ ఆల్రెడీ నో, ఈ ఫిలింలో అదిత్ అరుణ్ అండ్ మెగా ఆకాష్ హీరో హీరోయిన్లుగా వర్క్ చేశారు. అండ్ అర్జున్ సోమయాజ్లా అనే ఒక యంగ్ టాలెంట్ని మేము ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాము. ముందుగా మా టెక్నీషియన్స్ డైరెక్టర్ సుశాంత్ అండ్ డిఓపి ఆండ్రూ గారు, ఆండ్రూ గారు యాక్చువల్గా ఈరోజు షూట్లో ఉండడం వల్ల ఈరోజు మన ఇక్కడ రాలేకపోయారు. యాజ్ యూ నో ఆండ్రూ గారు విజువల్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి అండ్ ఈ సినిమాలో కూడా విజువలీ చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరా మంచి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో ఒక సాంగ్ని మేము లాస్ట్ 3 డేస్ ముందర యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ వీ హావ్ క్రాస్డ్ 1 మిలియన్ వ్యూస్ అండ్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ నుంచి. అలానే మా అదర్ టెక్నీషియన్స్ ప్రవీణ్ పూడి, ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు, లిరిసిస్ట్ కృష్ణకాంత్ గారు అండ్ మా డిజైనర్ శ్రీముఖి, వీళ్ళందరికీ పేరు పైన థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నామండి. డైరెక్టర్ సుశాంత్తో ఒరిజినల్గా నేను ఒక సినిమా తీద్దామని అనుకున్నప్పుడు ఒక మంచి హార్డ్ హీటింగ్ కంటెంట్ తీద్దామనే ఆలోచనలో వేరియస్ స్టోరీస్ చూసాము. అందులో ఈ స్టోరీ చాలా నచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇంత హార్డ్ హీటింగ్ కంటెంట్ థియేటర్లో రిలీజ్ చేద్దామనే ఇంటెన్షన్తో తొందరలో ఈ సినిమాని థియేటర్లో మీ ముందుకు తీసుకొస్తున్నాము. డేట్ తొందరలో మీకు ఇన్ఫామ్ చేస్తాము. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సీఎం ఆఫ్ తెలంగాణ, హానరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు అండ్ హానరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ సపోర్టింగ్ థియేటర్స్. సేఫ్ థియేటర్స్, సేఫ్ సినిమా. థ్యాంక్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. హరి గారు పాడాలి. వన్ మిలియన్ అయిపోయింది, దాటేసింది, మీరు పాడాలి ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ గురించి మెన్షన్ చేసే కంటే ముందు ఉన్న టెక్నీషియన్స్ అందరి గురించి చెప్పాలండి. I'd like to thank my technicians Vikas Garu, Subhani, Arun, Shadab and what not, Sandilya, andaru na technicians, musicians andarki nenu thanks cheptunnanu. Yeah, that's it, thank you. Hari garu paadamanna mem aa bhavana cheppakapothe ela cheppandi. Anurag paadaru, okay, mem vinnam. Ippudu amani unte pakkana emani cheppanu bhavana పోతే మళ్ళీ రాదనా, మళ్ళీ మళ్ళీ చూడనా, ఏవనవిల్లో వేల రంగుల్లో కిందే వాలిందో, ఏతి పిముల్లో నాటి గుండెల్లో నవ్వై పూసిందో. హాయ్ అండి, వేర్ ఆల్ వెరీ థ్రిల్ విత్ రెస్పాన్స్ ఆఫ్ డియర్ మెగా. యు సీన్ ద టీజర్, ఐ హోప్ ఎవ్రీబడి లైక్స్ ఇట్. It's been a really great experience working on the film. Adit, I knew from before, so it was like working with a friend, and Mega is absolutely fantastic to work with. And I'd also like to thank my team, Ramya and Pandu Garu, who's not here, but yeah, thank you. And thank you, Sushant and Arjun Garu. Dear Megas, asala dear Mega, enduku chudali? There are two kinds of films and cinema andi. ఒకటి థియేటర్లో చూసి కింద పార్కింగ్ లాట్లో మర్చిపోతాం, ఇంకోటి ఏంటంటే ఇట్ విల్ హాంట్ యూ బ్యాక్ వెన్ యూర్ డ్రైవింగ్ బ్యాక్ హోమ్ అండి. దిస్ ఫిలిం ఇస్ వన్ సచ్ ఫిలిం. ఇట్ విల్ 100% హాంట్ యూ బ్యాక్ అండ్ యూ విల్ గో విత్ హెవీ హార్టెడ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టెక్నీషియన్స్ అండి, ఆండ్రూ సార్ వాజ్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దిస్ ఫిలిం. హీస్ టుడే ఈజ్ నాట్ హియర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మేఘా, షీఈస్ వెరీ డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్. నో, ఇట్స్ వెరీ అడిక్టివ్ టు వర్క్ విత్ హర్. And Adit, it's we've been friends for 10 years, and we'll save for later actually. Let this film speak for now, okay? Andariki namaskaram, and first I want to thank the media and press for being here. And I'm so sorry I was late because I'm very sick, it's just food poisoning, so. And naaku dear Mega obviously chala chala special, endukante film name is Dear Mega. అండ్ చాలా పెద్ద గ్యాప్ తర్వాత నాకు తెలుగులో ఒక రిలీజ్. సో ఫస్ట్లీ అర్జున్ అండ్ సుశాంత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ అండ్ జస్ట్ టేకింగ్ మీ, బికాజ్ నాకు ఇక్కడ ఫిల్మ్స్ చేయ చాలా చాలా ఇష్టం. బట్ ఫర్ మెనీ రీజన్స్ ఐ డిడ్ నాట్ గెట్ సమ్ ఫర్ మూవీస్ ఫర్ అ లాంగ్ టైమ్, అండ్ ఐ కుడెంట్ బీ హ్యాపీయర్ దట్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ విత్ దిస్ మూవీ.
I'm like what Shushant said, I hope the movie speaks for itself. And Adit, I know him for many years. It was a pleasure working with you, and I hope to keep working with this team again and again and again. And I would give them my dates without hearing the script, without hearing anything, because I love them. And yes, I hope meeru andaru meerandarki ee film chala chala nachutundi. And yeah, please go, please be safe and watch the movie. And thank you to the media and press again for coming. Andarki namaskaram. Varshan lo corona lo vachinanduku chala chala thank you. మాలాగే ఎవరు వెనకాల వెళ్ళాను వెనకాల లేని వాళ్ళకి మీరుండి ఈరోజు వచ్చారు. యాక్చువల్లీ చాలా హంబ్లింగ్ ఉంది, ఎందుకంటే సాంగ్ రెస్పాన్స్ ఫస్ట్ ఆమెనే ఉంటే సాంగ్ అంటే ఎన్ని వ్యూస్ ఎవరు చూసారంతా పక్కన పెట్టేసి నా సినిమాలో ఒక పాట నేను ఇన్నిసార్లు ఎప్పుడు వినలేదు. నాకు చాలా చాలా నచ్చింది, నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు వింటున్నారు. థ్యాంక్ యూ హరి. తుంగభద్ర సినిమాలో నాకు ఒక పెద్ద హిట్ సాంగ్ ఇచ్చాడు కలీదైన. యాక్చువల్లీ హరి నాతో సాయికొరపాటి గారి బ్యానర్లో తుంగభద్ర సినిమా చేయడం జరిగింది. అప్పటి నుంచి సుశాంత్ మా డైరెక్టర్ చెప్తూ ఉంటారు డెఫినెట్గా మనం హరిని పెట్టి ఒక సినిమా చేద్దాం, నేను నీతో నిన్ను హీరోగా వాడిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టి చేస్తానని. థ్యాంక్ యూ సుశాంత్ మాట కాపాడినందుకు. ఇందాక మేడం ఏదో ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారు. ఆడవాళ్ళకి సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యాథ్స్, మేకప్, అందమైన ఆడవాళ్ళని చూసి మగవాళ్ళందరికీ ప్రాబ్లం ఉంటుంది కదా. మీకు అర్థం కాదులేండి ఆ ప్రాబ్లమ్స్ గురించి, అది బాయ్స్ సింగిల్ బాయ్స్ మా ఇష్యూస్ మీకు తెలియవు అవి, అది కామన్ ప్రాబ్లమ్. సీ అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ డియర్ మేఘా అంటే ఎవరైనా పిలిస్తేనే డియర్ మేఘా అని పిలుస్తారు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ బాయ్ కాలింగ్ హర్, సో ప్రాబ్లమ్స్ ఆర్ ఫర్ మెన్. మేకప్ ఎవరి కోసం అండి, మీకోసమే కదా తీసేస్తే కొంచెం మీరు భయపడతారు. కాదండి, ఈరోజు పొద్దున్నే ఏదో మీమ్ చేశాను, ఆడవాళ్ళ డ్రెస్ అయితే మొగల కోసం కాదంట, మిర్రర్స్ లో చూసుకోవడం కోసం అంట. అదైతే కొంచెం అటు ఇటుగా నిజమే అనుకుంటున్నాను నేనైతే. సో డియర్ మేఘా అన్న సినిమా ఈరోజు మనం ఓటీటీ అండ్ థియేటర్ ఏంటి ఇదంతా డిస్కషన్ పక్కన పెడితే ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అట్ ఆర్ కమింగ్ చాలా బోల్డ్గా అందరు ఎంజాయ్ చేసేదేంటి, మంచి బ్యాడ్ వర్డ్స్ వస్తున్నాయి వెబ్ సిరీస్లో, చాలా బోల్డ్గా చూపిస్తున్నారు అన్న ఒక ట్రెండ్ నడుస్తున్న టైంలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నేను కాలేజ్ స్కూల్లో చదివినప్పుడు తెలుగు లవ్ స్టోరీస్ కంటే ఒక ప్రతి ఒక్క ప్లేస్ ఉండేదన్నమాట. ఉదయ్ కిరణ్ గారు కానీ, తరుణ్ కానీ, సిద్ధార్థ్ కానీ, ఆర్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ వచ్చేవి. ఇప్పుడు చాలా సూపర్ఫిషియల్గా ఉన్నాయి రిలేషన్షిప్స్, టిండర్, వాట్సాప్, ఈరోజు బాగాలేదా, గొడవపడ్డా, రేపు బ్రేకప్, బాయ్, వెళ్ళిపో అన్న టైంలో నిజంగా లవ్ అన్నది ఉంటుందా? ఇస్ దేర్ డస్ ప్యూర్ లవ్ ఎగ్జిస్ట్? ఇట్స్ చాలామందికి ఉండే ఒక క్వశ్చన్ కదా. నిజంగా ఇప్పుడు ఇద్దరు జంటలను చూస్తున్నాం, వాళ్ళు లవ్ చేస్తున్నారా లేకపోతే జస్ట్ ఆ రోజు మాత్రం కలిసారా, ఏంటి ఒక మాల్కి వెళ్తే జంటలు జంటలు తిరుగుతున్నారు అన్న ఒక ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ ఉంటుంది. సో ఈ కథ విన్నప్పుడు నాకు దానికి చాలా ఆన్సర్స్ దొరికినట్టు ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది అనిపించింది. సో అందువల్ల డియర్ మేఘా చేయడం జరిగింది. అండ్ అర్జున్ దాసియన్ మా ప్రొడ్యూసర్, చాలామంది యాక్టర్స్ మేమందరం మొహమాసిపోయి ఉన్నాం, థియేటర్లు లేవు, జనాలను చూడలేకపోతున్నాం, జనాలు మమ్మల్ని చూడలేకపోతున్నారు. అండ్ ఉన్న స్పేస్లో కూడా ఇన్ని థియేటర్సే రావచ్చు ఆన్లైన్లో, అది కూడా మేము పెద్దోళ్ళం మాకు పవర్ ఉంది అని చెప్పి చాలామంది వాళ్ళ వాళ్ళ సినిమాలు అమ్మేసుకుంటారు. అట్లాంటి టైంలో థియేటర్లు ఓపెన్ చేయాలని ప్రతిరోజు దేవుడిని కోరుకుంటూ కూర్చునే 1000 మంది సినిమా క్రామికుల్లో నేను కూడా ఒకడిని. థియేటర్లు త్వరగా ఓపెన్ అవుతున్నాయి తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రంలో సీఎం గారి దయవల్ల ఓపెన్ అయింది. ఆంధ్రలో కూడా చిన్న సినిమాలకి, మీడియం సైజ్ సినిమాలకి బాగా సపోర్ట్ చేస్తాను అని గవర్నమెంట్ చెప్పింది, వాళ్ళకి నా కృతజ్ఞతలు. సో వన్స్ ఇట్ ఈస్ ఓపెన్ డెఫినెట్గా థియేటర్లో వచ్చే సినిమా అది, అందరు వెళ్ళి థియేటర్లో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆండ్రూ గారు, యాక్చువల్లీ ఈ సినిమా నాకు చాలా క్లోజ్, ఎందుకంటే ఆండ్రూ గారు కథా సినిమాలో కెమెరామ్యాన్, తిను తుంగభద్రలో మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు. నేను మొదటగా యాక్ట్ చేసిన ఒక యాడ్ ఫిల్మ్లో నేను మేఘా మొదటిసారి యాక్ట్ చేయడం. సో మళ్ళీ అందరితో వర్క్ చేసే అవకాశం దొరికింది. ఎప్పుడో ఒక మంచి ఎనర్జీతో చేస్తే మంచి సినిమా వస్తుందనేది జనరల్ నమ్మకం ఉంటుంది. సో ఆ నమ్మకం చాలా గట్టిగా ఉంది. త్వరలో ఐ థింక్ ఆగస్ట్ నెలలోనే మేము ముందు థియేటర్లోకి వస్తాం, తప్పకుండా వచ్చి థియేటర్లో సినిమా చూడండి. సేఫ్ సినిమా, సేఫ్ థియేటర్స్, ఎందుకంటే లైఫ్ లాంగ్ ఎంటర్టైన్మెంట్ సినిమానే కదా. థ్యాంక్ యూ సో మచ్, అండ్ స్టే సేఫ్. పిలిచారు, సినిమా రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళు హిట్ ఇస్తే లిప్ కిస్ కూడా ఇస్తారు. సాంగ్ 10 మిలియన్ దాటనివ్వండి, కాల్ ఇట్ ప్రెస్ లెట్, సాంగ్ 10 మిలియన్ దాటితే హరి గౌరవాన్ని స్టేజ్ మీద చాలా చేయడం జరుగుతాయి. ఆయన ఆ షోకి వస్తారో రారో, సో